Hi and hello friends, welcome to the new unboxing video of Training X channel. So friends, in this video, we will discuss about the ACT 4K Stream OTT box. This ACT box is the unboxing and review. And the important thing is that friends, if you use this ACT Stream 4K OTT box, you will have a internet connection with ACT 5. యాక్ట్ ఫైవ్కి సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్ కాకుండా వేరే ఏ ఇంటర్నెట్ కనెక్షన్ అయినా మీరు యూజ్ చేస్తే మీకు ఈ ఏసీటీ ఓటీటీ బాక్స్ అనేది రన్ అవ్వదు ఫ్రెండ్స్. ఈ ఏసీటీ బాక్స్ని మీరు మీ టీవీకి హెచ్డిఎంఐ ద్వారా కనెక్ట్ చేసుకుని ఆండ్రాయిడ్ టీవీలో అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దానికి మీకు యాక్ట్ 500కి సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కావాలి. సో మీకు ఈ యాక్ట్ 500కి సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్ సర్వీసెస్ అనేవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు హై ఇంటర్నెట్ డేటా ప్లస్ హై ఇంటర్నెట్ స్పీడ్ విత్ లిమిటెడ్ బడ్జెట్ అనేది యాక్ట్ 500 వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఈ యాక్ట్ 500 ప్రొవైడ్ ఇచ్చిన ఇంటర్నెట్ కనెక్షన్ డీటెయిల్స్ మరియు కాస్ట్ కావాలంటే నేను మీకు ఆ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఏసీటీ 4K స్ట్రీమ్ ఓటీటీ బాక్స్ ఫీచర్స్ మరియు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది యాక్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏసీటీ స్ట్రీమ్ టీవీ 4K బాక్స్. దీనిలో అయితే మొత్తం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంది. అయితే మనం ఒకసారి దీన్ని 360 డిగ్రీ వ్యూ అయితే చూసేద్దాం. సో దీని ఇంటర్ఫేస్ మనం చూస్తే ఇక్కడ ఏసీటీ బ్రాండింగ్ అయితే ఉంది చూడండి, ఏసీటీ స్ట్రీమ్ టీవీ 4K అని. తర్వాత ఇది పవర్డ్ బై ఆండ్రాయిడ్ టీవీ. తర్వాత దీని సైడ్ ఇంటర్ఫేస్ మనం చూసేస్తే దీని ఫీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్, తర్వాత 4K అయితే ఉంది దీనికి, తర్వాత బ్లూటూత్ సపోర్షన్ ప్లస్ యూఎస్బి సపోర్షన్ కూడా ఉంది, తర్వాత ఆడియో వచ్చేసి డాల్బీ అయితే ఉంది. అండ్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఏసీటీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. తర్వాత దీని బ్యాక్ సైడ్ ఇంటర్ఫేస్ మనం చూసేస్తే ఇక్కడ చూడండి, 4K కంటెంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ దీనిలో పార్ట్నర్ యాప్స్ అయితే ఉన్నాయి, ఆండ్రాయిడ్ సంబంధించిన అన్ని యాప్స్ అయితే దీనిలో అవైలబుల్ అవుతాయి. తర్వాత టీవీ ఛానల్స్ కూడా అవైలబుల్ అవుతాయి. తర్వాత దీనిలో క్యాచ్అప్ టీవీ అనేది ఉంటుంది, 24 అవర్స్ క్యాచ్అప్ ఫేవరెట్ షోస్ అయితే మనం చూసుకోవచ్చు. పేమెంట్ అనేది ఈజీ పేమెంట్ అయితే ఉంటుంది గాయ్స్, స్మార్ట్ ఫైనాన్స్ అయితే దీనిలో అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ గేమింగ్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు గాయ్స్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఈ ఏసీటీ బాక్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఏసీటీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సైడ్ ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తే బాక్స్లో ఏముందనేది అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అయితే ఏసీటీ మెయిన్ బాక్స్ అయితే ఉన్నాయి, తర్వాత రిమోట్, అడాప్టర్, హెచ్డిఎంఐ కేబుల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మనం చూద్దాం ఈ వీడియోలో. తర్వాత ఇక్కడైతే అడ్రస్ అయితే ఇచ్చారు, కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఈ సైడ్ ఇంటర్ఫేస్ వచ్చేస్తే కొన్ని అప్లికేషన్స్ అయితే ఇక్కడ చూపించారు, ఫేమస్ అప్లికేషన్స్ అయితే ఇక్కడ చూపించారు. తర్వాత అప్ ఇంటర్ఫేస్ మనకి వెళ్ళిపోతే ఇక్కడైతే ఏసీటీకి సంబంధించిన సైట్స్ అండ్ బార్ కోడ్ అయితే ఇచ్చారు. అయితే మనం దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. అయితే దీనికి ఫ్రంట్ అయితే ఒక కవర్ అయితే ఇలాంటిది అవైలబుల్గా ఉంటుంది మనకి. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది గైస్, చాలా ప్రీమియం ప్యాకింగ్ అయితే ఇచ్చారు. సో ఇది మెయిన్ బాక్స్, ఇది గైస్ మెయిన్ బాక్స్, ఏసీటీకి సంబంధించిన మెయిన్ బాక్స్ సేమ్ అలాంటిదే ఉంది. బ్యాక్ ఇంటర్ఫేస్ అప్ ఇంటర్ఫేస్ సేమ్ అలా ఉంది. సో మనం దీన్ని ఓపెన్ చేస్తే, సో గైస్ దీనిలో మెయిన్గా ఏసీటీ బాక్స్ అయితే ఇలా వచ్చింది. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది గైస్, చాలా అద్భుతంగా చేస్తారు ప్యాకింగ్ అనేది. సో ఫస్ట్ ఇది ఇక్కడ అయితే కొన్ని కాషన్స్ అయితే ఇచ్చారు, దిస్ ఇస్ నాట్ ఎ బ్యాక్ టాయ్ అని. సో సో బాక్స్లో ఇంకేమేమి ఉందో చూద్దాం. అయితే ఇక్కడ కొన్ని యూజర్ గైడ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్ గైస్, కొన్ని యూజర్గా అయితే ఇచ్చాడు, ఏసీటీ స్ట్రీమ్ యూజర్ గైడ్ అయితే ఇచ్చారు. కొన్ని మీరు ఒకసారి చూసేద్దాం, చూసి చదివేసింది. అండ్ తర్వాత ఇక్కడ రిమోట్ అయితే ఇచ్చారు, ఏసీటీకి సంబంధించిన రిమోట్ అయితే ఇచ్చారు. చూసారు కదా గైస్, రిమోట్ అయితే చాలా బాగుంది. ఇది బ్లూటూత్ ప్లస్ రిమోట్ ఆర్సీ కంట్రోల్ కూడా ఉంది దీనికి. సో ఇక్కడైతే ఏసీటీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు, ప్లస్ నెట్ఫ్లిక్స్కి, గూగుల్ పే, యూట్యూబ్, ఏసీటీ లైవ్ టీవీకి అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ప్లస్ వాల్యూమ్ బటన్స్ ప్లస్ ఇవి. సో బ్యాక్ సైడ్ ఇంటర్ఫేస్ ఇది. సో రిమోట్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్గా, ప్రీమియం ఎక్స్పీరియన్స్డ్గా అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ఒక హెచ్డిఎంఐ అయితే కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, హెచ్డిఎంఐ కేబుల్, హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ తర్వాత ఈసీసీ ఎథర్నెట్ టు ఎథర్నెట్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే ఏసీటీకి మెయిన్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు, మెయిన్ 1.01 పోర్ట్ అయితే ఇచ్చింది. తర్వాత కొన్ని ఆడియో హెచ్డిఎంఐ కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవే గైస్ ఇంకా బాక్స్లో ఏమాత్రం లేవు.
అయితే మనం ఇక ఒరిజినల్ ప్రొడక్ట్ మెయిన్ ప్రొడక్ట్లోకి వచ్చేస్తే మన ప్యాకింగ్ అయితే చాలా బాగుంది గైస్. గైస్ ఇది మన ఏసీటీ స్ట్రీమ్ 4K ఓటీటీ బాక్స్. అయితే ఇది ఏసీటీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ డిజిటల్ ఎల్సీడీ లైట్స్ అయితే ఇచ్చారు. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని బార్ కోడ్ ప్లస్ రీజనరేషన్ కోడ్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ యుఎస్బి 2 USB 5 వోల్టేజ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. మైక్రో ఎస్డీడీ పోర్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ టీఎఫ్ మనీ. తర్వాత ఇట్ సైడ్ వచ్చేస్తే మనం ఇక్కడ పవర్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ పవర్ పోర్ట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఈ ఎథర్నెట్ ల్యాన్ పోర్ట్స్ అయితే కూడా ఇచ్చారు. ల్యాన్ పోర్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ. దాని తర్వాత హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇది హెచ్డిఎంఐ మీ టీవీకను దీనికైతే కనెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఎస్బిడిఐఎఫ్ అనేసి అయితే ఇచ్చారు. ఇది కంపెనీ బ్రాండింగ్ అన్నమాట. సో ఇది గైస్ ఏసీటీ అయితే ఇలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఏసీటీ బాక్స్ అనేది మీకు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనికి. దీని ఫీచర్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ పవర్ వోల్టేజ్ గురించి మనం మాట్లాడితే ఇది 12 వోల్టేజ్ అయితే ఉంది. అండ్ దీనికి ల్యాన్ అయితే మీరు డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ల్యాన్ అయితే మీకు డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. నెట్ సిగ్నల్స్ కనుక లో అయితే మీరు డైరెక్ట్ వైఫై టు దీనికైతే ఏసీటీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా ఏసీటీ నెట్ ఉంటేనే మాత్రం ఇది పనికొచ్చింది మీకు. తర్వాత ఇది మీకు హెచ్డిఎంఐ దీనికను టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మీరు టీవీ ప్లస్ దీనికి కనెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మీకు రన్ అయిపోయింది. సో ఈ రిమోట్ అనేది మీకు బ్లూటూత్ ప్లస్ ఆర్సీ రెండు అయితే వర్క్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఎల్సీడీ లైట్ అయితే ఉండింది. మీరు బటన్ నొక్కితే ఇక్కడ ఎల్సీడీ లైట్ అనేది అయితే వెలిగింది. సో గైస్ ఇది మెయిన్ ప్రొడక్ట్ ఏసీటీ బాక్స్ అయితే ఇలా ఉండింది. సో ఈ ఏసీటీ బాక్స్ అనేది చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రీమియం ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు మనం వీడియోలో అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మీకు రిమోట్ బ్లూటూత్ పేరింగ్ అడుగుతుంది. సో మీరు రిమోట్కి బ్లూటూత్ పేర్ చేయాలంటే మీరు మైనస్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ అయితే ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు రిమోట్ అనేది బ్లూటూత్గా అయితే పేర్ అయిపోతుంది. చూడండి బ్లూటూత్ రిమోట్ పేరింగ్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. సో ఇలా మీరు రిమోట్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో. అయితే పేరింగ్ సక్సెస్ఫుల్ అయిపోయింది చూడసారా. దాని తర్వాత ఏసీటీ ఇక్కడ ఇంపార్టెంట్ అయితే ఇస్తుంది అంటే మీరు ఏసీటీ నెట్ ఉంటేనే ఇది మీరు యూజ్ చేసుకోగలరు. అండ్ గూగుల్ సెటప్ని ఇక్కడ మీరు స్కిప్ చేసుకోవాలి. మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్కిప్ చేసుకోండి సింపుల్గా. మీకు కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. స్కిప్ చేసేసారు కదా. తర్వాత మీరు ఇక్కడ మీ వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ చేయాలి. మీరు మీ వైఫై నెట్వర్క్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటర్నెట్ యాక్ట్ 500 సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్ అయి ఉండాలి. అప్పుడే మీకు ఇది ఓపెన్ అయ్యింది, లేకపోతే ఓపెన్ అవ్వదు. సో మీకు ఖచ్చితంగా యాక్ట్ 500 సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మీకు ఇది లాగిన్ అవుతుంది. సో పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇది కనెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా కనెక్షన్ సక్సెస్ఫుల్ టు ద ఇంటర్నెట్. గూగుల్ పర్సనలైజేషన్ సెట్టింగ్స్ అవి ఉంటాయి, అవి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ చేయడానికి మీరు అయితే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు రిమోట్తో అయితే క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ యూజ్ యువర్ రిమోట్ అనేది ఆప్షన్ని క్లిక్ చేయండి. యూజ్ యువర్ రిమోట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ అకౌంట్ని సైన్ ఇన్ చేయడానికి అయితే ఇస్తాడు. ఇక్కడ చూసారు కదా మీకు గూగుల్ సైన్ ఇన్ చేయడానికి అయితే ఇంటర్ఫేస్ అయితే ఇచ్చేసాడు. సో గూగుల్ని అయితే మీరు మీ అకౌంట్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో అయితే సైన్ చేసుకోవాలి. సో ఇవి ప్రైవసీ కాబట్టి నేను అయితే కొంచెం లైట్ అండ్ డిమ్ చేశాను. సో గైస్ ఇదంతా స్టార్టప్ ప్రాసెస్ అనేది మొత్తం ప్రైవసీ మీద అయితే డిపెండ్ అయి ఉండింది. సో నేనైతే అందుకు లైట్ అనేది డిమ్ చేస్తాను, ఫోకస్ ఎక్కువ పెంచేసాను. సో సారీ ఫర్ దట్. సో ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయిపోండి. చూసారా మీ గూగుల్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో సైన్ అయిన తర్వాత మీకు వచ్చేసేపు స్టార్ట్అప్ లోడింగ్ అయితే ఉంది. తర్వాత గూగుల్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ని అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత గూగుల్ లొకేషన్ పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఆండ్రాయిడ్ కొన్ని పర్మిషన్స్ అయితే అడిగింది. తర్వాత ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ఫెసిలిటీ కూడా ఈ ఆండ్రాయిడ్ టీవీ ఏసీటీ బాక్స్ అయితే ఉంది. తర్వాత కొన్ని రెడీ థింగ్స్ అయితే సేమ్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్కి అలాగైతే ఆప్షన్స్ ఇస్తారు. అలాగే తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ కొన్ని అడిషనల్ యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో మీకు అడిషనల్ యాప్స్ కొన్ని కావాలంటే మీరు దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ అనుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు సింపుల్గా.
సో ఇక్కడ నేనైతే స్కిప్ చేస్తాను. సో స్కిప్ చేసి కంటిన్యూ అయితే నొక్కుతున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ ఆండ్రాయిడ్ ఏసీటీ టీవీ అనేది రెడీ అయిపోయింది. అక్కడ మీకు ఒక ఏసీటీ యూజర్ నేమ్ అనేది, తర్వాత అక్కడ కొన్ని ఫెసిలిటీ ఆప్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఇక్కడ మీరు ఏసీటీని అయితే లాగిన్ చేసుకోవాలి, ఏసీటీ లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ ఏసీటీని మీరు ఏసీటీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వాలి. సో ఏసీటీ ఈ ఏసీటీ అండ్ ఏసీటీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే లాగిన్ చేస్తున్నాను. సో మీ దగ్గర కూడా ఏసీటీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటే దాని ద్వారా లాగిన్ అవ్వండి. సో ఇవి ప్రైవసీ కాబట్టి ఇక్కడ కూడా నేను ఫోకస్ లైట్ ఫోకస్ అనేది చేశాను, సారీ ఫర్ దట్. తర్వాత చూడండి లాగిన్ అయిపోయింది. తర్వాత కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు, లైక్ దట్ చూస్తున్నారు కదా, కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటుంది ఏసీటీ అనేది. ఇవన్నీ మనం తర్వాత ఏసీటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత ఈ ఆఫర్స్ అనేవి ఇస్తూ ఉంటుంది, దాన్ని మీరు అగ్రీ చేసి జస్ట్ కన్సిల్ చేసేయండి. తర్వాత సౌండ్ చెక్ అనేది ఇస్తుంది, సో మీరు అక్కడ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ ఇంట్రడక్షన్ ఏసీటీ 4K అనేది వీడియో అనేది స్టార్ట్ అయింది. సో చూడండి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హోమ్లో మీకు రకరకాల యాప్స్ అనేవి ఉంటాయి, తర్వాత మీకు అన్ని యాప్స్ అనేవి ఉంటాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఛానల్స్ ఉంటాయి, ఛానల్స్ రకరకాల ఛానల్స్ అయితే ఉంటాయి. తర్వాత ట్రైలర్స్ అనేవి సపరేట్గా వీడియో క్లిప్స్ అయితే ఉంటూ ఉంటాయి కింద. తర్వాత యాప్స్ అండ్ గేమ్స్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ మై యాప్స్ అనేవి ఉంటాయి. సో దానిలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు, అన్యాయం చేసుకోవచ్చు. చాలా ఈజీగా మీకు కావాల్సిన యాప్ని జస్ట్ సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత సింపుల్ రిమోట్తోనే మీకు అది ఫేవరెట్ కావాలంటే దాన్ని పిన్ చేసుకొని స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని సింపుల్గా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత లైవ్ టీవీలకు వచ్చేస్తే ఇక్కడ రకరకాల లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటగిరీస్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన ఛానల్ని మీరైతే ఫేవరెట్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో డైలీ అవైతే ఉంటూ ఉంటాయి, సో చూస్తారు కదా. సో అలా ఫేవరెట్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా లైవ్ టీవీస్ అనేవి చాలా మీకు 24 అవర్స్ లైవ్ టీవీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ టీవీ అనేది చూసుకోవచ్చు, చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా ప్రీమియం ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఈసీటీలో ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, మిగతా స్ట్రీమింగ్ యాప్స్ అయితే ఉంటాయి కదా, దానికైతే ఈసీటీ అనేది ఆఫర్స్ అయితే ఇస్తూ ఉండేది. దానికోసం ప్రోమో కోడ్స్ ఇస్తుంది. సో దాని ద్వారా మీరు ఆప్షన్ చేసుకుంటే మీకు ఆఫర్స్ అనేది ఇచ్చింది, లైక్ 225% క్యాష్ బ్యాక్, 75% క్యాష్ బ్యాక్ అలా. తర్వాత మీరు గూగుల్ అసిస్టెంట్లో ఉన్న మైక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా అయినా మీరు టైప్ చేయకుండా సింపుల్ సర్చ్ బాక్స్ సర్చ్గా చేసుకోవచ్చు. తర్వాత యూఎస్బి ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకోండి, మూవీస్ కానీ ఏమైనా కానీ చూసుకోవచ్చు. సో యూఎస్బిలో ఇది గా ఏసీటీ స్ట్రీమ్ టీవీ 4K. సో ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటూ ఉండింది. సో ఈ ఏసీటీ అనేది చాలా బెస్ట్ గైస్, చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా సింపుల్గా అయితే మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు, ఎటువంటి డిఫికల్టీస్ అయితే ఉండవు. సో మీకు కావాల్సిన మూవీస్ చూసుకోవచ్చు, దీనిలో రకరకాల అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఆ సబ్స్క్రిప్షన్ కూడా మీకు ఆఫర్స్ ఉంటూ ఉంటాయి. సో ఆఫర్స్ ద్వారా చేసుకొని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెస్ట్ ప్రీమియం ఫీచర్స్తో అయితే ఈ ఏసీటీని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం దీని ప్రైస్ గురించి మనం మాట్లాడితే, దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ అయితే ఉంది. ఈ బాక్స్ మీరు కొనాలంటే 1500 రూపీస్ అయితే ఉంది. చాలా బడ్జెట్ ప్రైస్ అనుకోవచ్చు, కానీ మీ 1500లో ఇన్ని బెస్ట్ ప్రీమియం ఫీచర్స్ అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. మనతో బెస్ట్ ఓటీటీ బాక్స్ అనుకోవచ్చు ఏసీటీని. అండ్ మీరు దీనిలో స్ట్రీమింగ్ యాప్లకి అమెజాన్, ఎఫ్టీవీ, జీ5, వీటిని మాత్రం సపరేట్గా కొనాల్సిందే. అండ్ జీ5 అయితే ఫ్రీగానే వచ్చింది. ఈ ఏసీటీకి అయితే మీరు జీ5 అయితే ఫ్రీగానే వచ్చింది. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకుంటే డైలీ రీఛార్జ్ చేస్తుంది, దానిలో అయితే జీ5 అనేది మీకు అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ సో గాయస్, మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రీమియం ఫీచర్స్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో సెట్ చేయండి. అండ్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.